ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కూడా జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు నాయకులు మారడం సహజమన్నారు. గతంలో కాంగ్రెస్ ను వీడారు, ఇప్పుడు మళ్లీ వస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఫిరాయింపులు వెరీ కామన్ అన్నారు. నా దృష్టిలో ఫిరాయింపులు సీరియస్ మ్యాటరే కాదన్నారు జగ్గారెడ్డి. ప్రజలు కూడా ఫిరాయింపులను సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. పార్టీలు మారడము, ఇటు నుంచి అటు పోవడము, అటు నుంచి ఇటు రావడము అది మామూలే, అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి, బీజేపీ ఇటు రావడం, ఇక్కడ ఉన్నాడు అక్కడ బీజేపీకి అయితే ఓరు, ఇది కామన్. ఇదిగా ఇది ఇది సీరియస్ మ్యాటర్ కాదుగా. ప్రజలు కూడా దీని గురించి పెద్దగా ఆలోచించేస్తలేరు, పట్టించుకోవట్లేదు. ఇది ఇది అత్తగారిళ్ళు తల్లిగారిళ్ళు అయిపోయింది ఇప్పుడు పాలిటిక్స్. పాలిటిక్స్ ఎట్లయిందంటే అత్తగారిళ్ళు తల్లిగారిళ్ళు, ఇది రాజకీయాలు మారిపోయినాయి. ఇప్పుడు అంతా సిస్టమ్ అంతా మారిపోయింది, దాని మీద చర్చ వేస్ట్ వృధా. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నేనే అనుకో, అప్పుడు నేను ఇటు వచ్చినా ఇటు ఉన్న మళ్ళీ అటు పోయారు, మన కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అటు పోయారు, మళ్ళీ ఆడు ఉన్న ఇప్పుడు ఇటు వస్తున్నారు. జస్ట్ ఎక్స్చేంజ్ ఇది అంతే. దీని మీద ఎందుకు రాధాంతము చర్చ? దీని మీద ఇది వేస్ట్ నా లెక్కల. ఇది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో లేదు, ఈ చర్చ కూడా వేస్ట్. ఇదంతా